శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో సామాజిక వర్గానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణకు పాతకక్షలే కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ పూట ఇరు కుటుంబాల మధ్య గొడవ రావడంతో కోరాడ రాముడు, అసిరినాయుడు, సింహాచలం కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మద్యం మత్తులో ఉన్న పల్ల పాపారావు అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారు. గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంటి ముందు గొయ్యి ఈ ఘర్షణకు కారణమని తెలుస్తుంది. ఇదే విషయంపై ఘర్షణ జరుగుతుండగా స్థానికులు సర్ది చెప్పి ఇరు వర్గాలను చెదరగొట్టారు. అదే రోజు మధ్యాహ్నం మరోసారి రెండు వర్గాల వారు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇందులో ఓ వర్గానికి చెందిన పాపారావు, మరో వర్గంలో రాముడులు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నా పేరు పల్ల పాపారావు అండి. మా అమ్మకి కొంచెం అన్నం ఒకటి నీళ్ళు ఇవ్వడానికి ఆ పక్కన ఇంకుడు పోయితే మా ఇంకుడు పోయిన సత్తు వేసారండి. ఈ సత్తు ఎందుకు వేసారని అంత మారు కొట్టేశారండి. కోరాడ సింహాసనం, కోరాడ కుమారి, కోరాడ అసిరినాయుడు, కోరాడ రాముడు, మళ్ళా కోరాడ రమణమ్మ, కోరాడ మళ్ళీ పెద్ద రమణమ్మ కూతురు అంటే జానకు అందరూ రావాలండి. కుటుంబం మొత్తం వచ్చి కొడారు అంతే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి తనేరు. వీళ్ళందరినీ కొట్టేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోండి సార్. మేమొచ్చి వాళ్ళందరికీ పిల్లలకి గట్ట నీళ్ళు పెట్టాము. అసలు ఆ బాబు అయితే అసలు బతుకుతాడని కూడా మేము అనుకోలేదు. ఇక్కడ తల పట్టుకుని వచ్చి అక్కడ మా మీద పడిపోండు, పడిపోతే ఇంట్లో తీసుకెళ్ళి నీళ్ళు అన్నీ పెట్టాము. అప్పుడు నేను అంబులెన్స్కి ఫోన్ చేయమంటే వీళ్ళు ఎవరికి అసలు కేవ్ లేదు, ఎవరిని ఎవరు కొట్టారో కూడా తెలియదు. వీళ్ళందరూ వెళ్ళి మగవాళ్ళందరూ అందులో ఉన్నారు జొన్నతోటల. బాగా దెబ్బలు అయితే బాగా కొట్టారు. ఆడవాళ్ళందరూ కర్రలు పట్టుకుని వచ్చి మగవాళ్ళు ఆడవాళ్ళందరూ వచ్చి కొట్టేశారు. జనాలు వాళ్ళు ఎక్కువ కదా, వీళ్ళకి భయం వేసింది బాగా. వీళ్ళైతే దొరికిన పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళక ట్రై చేస్తాను. వీళ్ళు వాళ్ళేమో దొరికిన వాళ్ళందరినీ కొట్టడానికి ట్రై చేస్తాను. ఎవరు వస్తే అడ్డు, ఎవరైనా విడిపించడానికి వస్తే వాళ్ళు కూడా కొడదామన్నట్టు ఉన్నారు. మేమందరం మీద చూసాం, సినిమా చూసినట్టు కానీ రావడానికి భయం వేసింది. అయినా మనసు ఉండలేక వచ్చి నీళ్ళు పట్టడం, మొహం కడగడం, ఆ బ్లడ్కి కొట్టలేయడం అలాంటివి చేసాం. ఎందుకంటే మరి చూస్తుండగా ఊరుకోలేం కదా ఊర్లోను. వీళ్ళకి మాకు అసలు పడదు కానీ వచ్చాం, మరి చేస్తాం తప్పదు కదా. చనిపోతుంటే ఎలా చూస్తాం ఊర్లోనూ, అదే అలాంటి జరగకూడదు. కానీ ఇక్కడ మట్టుగా వాళ్ళు వచ్చి నిలబడ్డారు. నిలబడి అందరూ ఫ్యామిలీ అందరూ ఇక్కడే నిలబడిపోయారు. వీళ్ళు ఏం అనుకోలేదు, వాళ్ళు కొడతారని చిలక భయం లేక అలా నిలబడితే వాళ్ళు వచ్చి మూగిపోవాలంగా పిల్ల తల్లి అందరూ వచ్చి కర్రలు పట్టుకొని కొట్టేశారు. ఆడికి కూడా దవడ మీద కొట్టేశారు. అసిరినాడు ఎవరు కొట్టారు మేము చూడలేదు. అగో దవడ మీద నిలబడి కొట్టించాడు. మాకు గొప్ప టెన్షన్ బాబు, వాళ్ళ భయ్యాలు మాకు టెన్షన్ ఎక్కువ భయం ఏంటి. మా యజమాని దొడ్లోకి వెళ్ళి వస్తుంటే డొక్కిచ్చేసి ఎవరు కొట్టేశారు మేమే చూసుకోలేదు. అతను చెయ్యి విరిగిపోయింది. మరి ఇంకేంటి, వాళ్ళు కొడతారని భయం మీద మేమేమనుకోదు వాళ్ళకి అందులోకి తీసుకెళ్ళిపోయి తల్లి పిల్ల అందరూ కుమ్మేశారు, కర్రలతో కొట్టేశారు పిల్ల తల్లి. గొడవకి కారణం అయిపోయి ఇలాగా కర్రలు తీశారు. ఇక్కడ కర్రలు తీస్తే ఎందుకరా ఈ కర్రలు తీశారో అని చెప్పాను నేను. ఇక్కడ కర్రలు తీశారంటే వీళ్ళు గొడవాడుకుంటే రేపు ఉగాది పోయిన తర్వాత మాట్లాడుకుందాం కూర్చొని ఏదో కష్టం సుఖం ఉంటే మాట్లాడుకుంది ఎందుకరీ గొడవలో అని అడిగాను నేను. అడిగితే సరే అనుకొని ఇలా ఏమన్నారంటే ఇలాగెలా కర్రలు తీసుకుని వీళ్ళ చేతిలో కర్రపులు కూడా లేదు, పల్లవుల చేతిలో పోరడోళ్ళ చేతిలో అందరి చేతిలో కర్రలు ఉన్నాయి. అంటే ఈ కర్రలు ఉంటే ఏంది కర్రలు కొట్టుకోవడం వేస్ట్ తగులు కదిరివని దెబ్బలాడాను నేను. దెబ్బలాడితే ఆ దానికి వచ్చి నేను బండి కాడికి వెళ్ళి బండి అక్కడ ఆపాను. బండి కాడికి దిగొచ్చి అడిగిన తర్వాత నేను వెళ్ళి బండి ఎక్కిపోయాను. బండి ఎక్కిపోతే కొడుకు కుర్రోడు సెల చూసుకుంటాడు, పల్లప్ప అని కొడుకు సెల చూసుకుంటే ఆ కుర్రోడిని పిలిచి కొట్టుకుని జన్నగుడ్లో తీసుకెళ్ళిపోవడం జరిగింది. అయితేప్పటికీ కొట్టుకుంటారు, కొట్టుకుంటే కర్రలు ఇడిపించి నేను తీసుకున్నాను. పల్లలు పాపారావన్నీ వెత్తి గోడ మీద పడిపోయాడు, అంటే గొట్టు మీద. ఆ గొట్టు మీద పడిపోతే అయ్యో అనుకుని లావిడొచ్చి ఆ పల్లలు పాపారావు మీద పడిపోయింది. పడిపోతే కర్రలతో నేను కొడుతుంటే కర్రలు నేను లాక్కున్నాను. నేను కొంతమందికి దెబ్బలు కూడా తగిలి ఇడిపించే వాళ్ళకి అది నేను అక్కడ